మిగతా వార్తలు చూస్తే మున్సిపల్ చైర్మన్లు మేయర్లు ఎంపీపీ జెడ్పీపీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్ నరసింహన్ను కోరారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. అంతేకాదు అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కాపాడుకునే పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్య మరి వ్యవస్థలో ఇదొక గొడ్డలి పెట్టు లాంటిది. మరి హార్స్ ట్రేడింగ్ ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఎంపీటీసీలను జడ్పీటీసీలను ప్రలోభ పెట్టి మరి ఎలాగైనా కూడా అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడి మరి ఎట్లాగైనా కూడా ఈ యొక్క మండలాలను అయితేనేమి మరి జిల్లా పరిషత్తులను అయితేనేమి మున్సిపల్ కార్పొరేషన్లనేమి హస్తగతం చేసుకోవడానికి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అధికార పక్షం అయితేనేమి ఈరోజు మరి పాల్పడుతున్న సంగతులను కూడా ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. తక్షణమే ఈ ఎన్నికలు జరపాలని చెప్పి కూడా ఈరోజు గవర్నర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దానికి గవర్నర్ కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. మరి గవర్నర్ గారు ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మరి హోమ్ మినిస్ట్రీ నుంచి సమాచారం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మరి అతి త్వరలో ఎన్నికలు కూడా జరుపుతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. వాస్తవానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టు సైతం ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఈ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగబద్ధంగా జరిగిన ఈ ఎన్నికలను ఇంతవరకు కౌంటింగ్ జరిగి మే 12-13 నాడు జరిగినప్పటికీ ఈ రోజుకి వచ్చేందుకు జూన్ 25 అంటే 40 డేస్ పైగా అయింది కార్యక్రమం. ఎందుకు గాను వీళ్ళు అధ్యక్ష స్థానాన్ని ఎంచుకునేదానికి ఉపాధ్యక్ష స్థానాన్ని ఎంచుకునేదానికి అవకాశం ఇవ్వలేదు. అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మా యొక్క బాధ అంతా ఈ విధంగా లేట్ అయితే వాస్తవానికి ఇప్పటికే చాలా ఒత్తిళ్లు పెడుతున్నారు. మాకు రాత్రి తెలిసిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ పార్టీ ఇంకా రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నేషన్ లేదు. దీన్ని ఎలాగోలా దెబ్బ కొట్టాలని ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఒత్తిడి పెడుతున్నట్టు చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మా పార్టీని సర్వనాశనం చేయాలని. దీనికోసమే మేము ఈరోజు గవర్నర్ గారిని మేమందరం కలిసాం. మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా అప్లై చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం. గవర్నర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఇది న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇది మీ ద్వారా ఇప్పటికే 2 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ కూడా అయిపోయింది. అంటే ఉద్దేశం 2 రాష్ట్రాల విభజన స్పష్టంగా జరిగినట్లే. దాని ఆధారంగానే ఇవి కూడా ఖచ్చితంగా జరగాలి ఈ ఎన్నికలు కూడా. అది జరిగినప్పుడు అసెంబ్లీలో కొన్ని బిల్స్ కూడా ఆమోదితమైనవంటే అర్థం అసెంబ్లీ విభజన జరిగినట్లే. స్పష్టంగా జరిగినా కూడా ఈ విధంగా జరపడం అంటే ఉద్దేశం ఏమని, వాళ్ళ ఉద్దేశం ఎలాగోలా ఆలస్యం చేయాలా, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలా, ఇది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. దీనికోసం మేము కంప్లైంట్ చేశాం, ఎలక్షన్ కమిషన్ కూడా అడిగాం. వాళ్ళు ఈరోజు రేపు అంటూనే ఉన్నారు, కానీ స్పష్టత ఇవ్వడం లేదు. వాస్తవానికి ప్రచారం కాదు, ఒత్తిడి ఆ విధంగా ఉంది కాబట్టి ఒత్తిడికి తగ్గట్టుగా ప్రలోభ పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు జరిగే విషయం వాస్తవము. మా కడప జిల్లాలో ఉదాహరణ, ఎర్రగుంటలో మేము 20 స్థానాలకు మున్సిపాలిటీలో 18 స్థానాలు మేము, 2 స్థానాలు వాళ్ళు గెలిచినప్పటికీ 8 స్థానాలను గట్టిగా మేము మా వైపు లాక్కున్నామని ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల ఇదే జరుగుతుంది ఈ కార్యక్రమం. మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. మరి గత నెల 13వ తారీఖున ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎంపీపీ అదేవిధంగా జడ్పీటీసీ మేయర్ మరి మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక తేదీ ప్రకటించకపోవటం చాలా దురదృష్టకరం. మరి స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తామని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మరి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి మరి వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత కూడా మరి ఇప్పటికీ వాళ్ళు ఇంతవరకు డేట్ ప్రకటించలేదు. మరి మాకు జిల్లాల్లో మాకు ఎక్కడైతే మెజారిటీలు వచ్చినాయో జడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీలు అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరినీ కూడా మరి ప్రలోభ పెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పి చాలా
प्रयत्ना मरी वीटन मैं तीव्र खंडस्ट मरी मा एमपीटीसी अदे विधा मा जडपीटीसी मेजारी वोट वाला वैएसआर कांग्रेस पार्टी वैपे उदेश पार्टी वाले अन्नी प्रलोभाल वाल वैपु परस्थित ले मरी मैं त्वर मरी एलक्षन्स कंडक्ट मरी वाली प्रलोभपेटी लेदे भयपे इवन चेसे मरी वैसे तेलुगुदेशम पार्टी एमएलएलु अभ्यर्थुलु पोटी चेसिन अभ्यर्थुलु उन्नारो वाळ्ळंदरू चेसे मरी प्रयत्नालकु कट्टडि चेयालनि चेप्पि ई रोजु गवर्नर गारिनि रिक्वेस्ट चेसां डेट त्वरगा प्रकटिंचमनि चेप्पि आयन्नि रिक्वेस्ट चेयडं जरिगिंदि। स्थानिक संस्थल एन्निकलु पूर्तयि दादापुगा 45 रोजुलु कावस्ता उन्ना ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు వారి వారి విధుల్లేకపోలేని పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం। ఒక మాట స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధానమైన ధ్యేయం। అట్టడుగునటువంటి స్థాయి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చే బాధ్యతను ప్రజా ప్రతినిధులు స్వీకరించాల్సిన అవసరం ఉంది। ఆ పద్ధతికి ఆ ప్రజాస్వామ్యంలో ఆ విలువలకు విఘాతం కలిగించే పరిస్థితి రోజు జరుగుతా ఉంది। 45 రోజులు అయినప్పటికీ కూడా ప్రజా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసి వారి విధుల్లేకపోలేని పరిస్థితుల్లో ఉన్నారు। దిగువ స్థాయిలో ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కౌన్సిలర్స్ గాని పంచాయతీ సర్పంచులు గాని మౌలిక సదుపాయాలు సమకూర్చే దాంట్లో ఇబ్బంది ఎదురైతా ఉంది। మంచినీళ్లు గాని డ్రైనేజ్ సిస్టం గాని పరిశుభ్రత సంబంధించిన విషయంలో గాని దోమల నివారణ గాని అన్ని విషయాలకు కూడా ప్రజలకు అసౌకర్యం కలిగే పరిస్థితి ఉంది। మరి ఈ పరిస్థితిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించి ఎప్పుడో ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది। ఇక్కడ రెండో సమస్య కూడా ప్రధానమైన సమస్య, ప్రజలందరూ ఒక పార్టీని గెలిపించాలని చెప్పి తీర్పునిస్తే అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ గెలిచిన అభ్యర్థి ఆ పార్టీ తరపున కాకుండా మరో పార్టీ తరపున ఎన్నికయ్యే పరిస్థితి జరుగుతా ఉంది। అంటే ఇదంతా కూడా ఆలస్యం జరిగిన దానివల్ల అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులను రాజకీయంగా ప్రలోభపెట్టడం బెదిరించడం అనేక రకాల ఆశలు చూపించి వారి పార్టీ వైపు తీసుకొని ప్రజల చిన్న తీర్పుకు విఘాతం కలిగించి మరో పార్టీ వాన్ని ఎన్నిక చేసే క్రమం జరుగుతా ఉంది। నిజంగా ప్రజాస్వామ్యంలో ఇంతకంటే పెద్ద నేరము పెద్ద తప్పు మరొకటి లేదు।